రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రం కంటే ముందు బాలనటుడిగా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. చిన్న వయసులోనే సాహసంతో కూడిన యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండా చేసి తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్నారు. ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలనటుడిగా మహేష్ నటించిన సినిమాలపై ఫోకస్. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడలో తొలిసారి మహేష్ బాబు నటించారు. అప్పుడు అతని వయస్సు 4 ఏళ్లు. హీరోగా ఎప్పుడూ చొక్కా విప్పని సూపర్ స్టార్ తొలి చిత్రంలో చొక్కా లేకుండా నటించడం విశేషం. పోరాటం. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు తండ్రి కృష్ణ సినిమా పోరాటంలో నటించారు. తండ్రి కొడుకులు అన్నదమ్ములుగా నటించి మెప్పించారు. మహేష్ కళ్ళజోడు పెట్టి చాలా అందంగా కనిపించడంతో పాటు చక్కగా డైలాగులు చెప్పి షబాష్ అనిపించుకున్నారు. శంఖారావం. సూపర్ స్టార్ తెరకెక్కించిన సినిమాల్లో శంఖారావం ఒకటి. 1987లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ మహేష్లు తండ్రి కొడుకులుగా నటించారు. అభిమానులను అలరించారు. బజార్ రౌడీ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బజార్ రౌడీలో కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా నటించారు. ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో మహేష్ నటించి నవ్వులు పూయించారు. ముగ్గురు కొడుకులు. కృష్ణ తన ఇద్దరు కొడుకులు రమేష్ బాబు మహేష్ బాబుతో కలిసి చేసిన సినిమా ముగ్గురు కొడుకులు. ఇందులో ముగ్గురు పోటాపోటీగా నటించి సినిమాని సూపర్ హిట్ చేశారు. గూఢాచారి 117. కృష్ణ గూఢాచారి 116 గా సూపర్ హిట్ అందుకున్నారు. కొన్నేళ్ల తరువాత గూఢాచారి 117 సినిమా చేశారు. ఇందులో మహేష్ నటనతో పాటు డాన్స్ తో అదరగొట్టారు. కొడుకులు దిద్దిన కాపురం. చిన్నప్పుడే మహేష్ డ్యూయల్ రోల్ చేసి అలరించిన సినిమా కొడుకులు దిద్దిన కాపురం. కృష్ణ విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ కొడుకులుగా అద్భుతంగా నటించారు మహేష్. బాలచంద్రుడు. మీసాలు కూడా రాని వయస్సులో మహేష్ టైటిల్ రోల్ పోషించారు. బాలచంద్రుడు సినిమాలో మహేష్ ఫుల్ లెంత్ రోల్ చేసి ఇక హీరోగా ఎంట్రీ మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. అన్నా తమ్ముడు. మహేష్ బాబు బాలనటుడిగా చివరిగా చేసిన చిత్రం అన్నా తమ్ముడు. ఇందులో అన్నగా కృష్ణ నటించగా తమ్ముడి పాత్రను మహేష్ బాబు పోషించారు. 1990లో వచ్చిన ఈ చిత్రంలో ఒమేగా స్టార్గా పరిచయం చేసుకున్న మహేష్ రాజకుమారుడితో ప్రిన్స్ గా అవతారం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.